India's largest digital media network, SumanTV to chetulu kalapandi, franchise dwara local media partner avandi. నమస్తే ఆశ్లేష గారు. నమస్కారం. స్పెషల్లీ పిల్లల ముందు ఎప్పుడైతే తల్లిదండ్రులకి కోపం వస్తూ ఉంటుందో ఆ ఆవేశంలో అది కంట్రోల్ చేసుకోలేక ఏ మాటలు అంటే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇది అది అని మనం స్క్రీన్ మీద చెప్పకూడదు కానీ మేడం, ఆ ఇంపాక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? తల్లిదండ్రులు ఆ కోపంలో అన్నది ఏదో కోపంలో అనేసానులే అనుకుని అక్కడితో దాన్ని మర్చిపోతూ ఉంటారు, తర్వాత దాని గురించి అసలు డిస్కస్ చేయరు. కానీ కొంతమంది పిల్లల్లో నేను చూసినంతవరకు అనిపించేది ఏంటంటే, మేబీ ఆ పాయింట్ని పట్టుకుంటారేమో, ఆ పదాన్ని పట్టేసుకుంటారేమో, వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారేమో అని నాకే అనిపించింది. అండ్ ఎటువంటి పదాలు వాడాలి, ఎటువంటి పదాలు తీసుకుంటే బెటర్ అనేది నేను అడగను. కానీ ఎస్పెషల్లీ ఏవి వాడకూడదు, అట్లీస్ట్ ఇవి 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 అని కొన్ని బౌండరీస్ ఉంటాయి మేడం. ఖచ్చితంగా ఏవి వాడకూడదు అంటారు అసలు పిల్లల దగ్గర? ఎటువంటి ఎంతటి కోపం వచ్చినా తల్లిదండ్రులు ఈ పదాలు అసలు అనకూడదు అంటే ఎటువంటివి అంటారు? మీరు ఈ క్వశ్చన్ అడుగుతుంటే, చైనాలో ఒక చాలా ఫేమస్ సైకాలజిస్టు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారండి. నేను అంత డీటెయిల్గా చెప్పను కానీ మీకు చెప్తున్నా. 3 బౌల్స్ ఆఫ్ రైస్ని పెట్టారు. 3 బౌల్స్లో అంతంత రైస్, ఉడికించిన రైస్ పెట్టారు. పెట్టి అందులో వాటర్ పోసారు. పోసి రోజు ఆ బౌల్స్ దగ్గరికి వెళ్ళి, ఫస్ట్ బౌల్ దగ్గరికి వెళ్ళి, నువ్వు దేనికి పనికిరావు, సెకండ్ బౌల్ దగ్గరికి వెళ్ళి, నీ మీద నాకు ఎలాంటి ఒపీనియను లేదు, థర్డ్ దగ్గరికి వెళ్ళి, ఐ లవ్ యూ. ఓకే. ఇలాగా రెగ్యులర్గా కొన్ని డేస్ చెప్తున్నాడు. అంటే ఇది వేరే ఎక్స్పెరిమెంట్, పేరెంట్స్కి అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇలా ఒక 3 బౌల్స్ పెట్టి రోజు ఆ సైంటిస్ట్ అక్కడికి వెళ్ళి మాటలు చెప్పేవాడు. అందులో బౌల్లోకి ఇలా నోరు దగ్గరగా పెట్టుకుని, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు పెద్ద ఇలా ఎలా అని తిట్టేయడం. ఇంకొకటి, నీ మీద నాకు అసలు ఏ ఒపీనియన్ లేదు, నీతో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఐ లవ్ యూ. 3 బౌల్ ఇలా 3 ఇలాగ 30 డేస్ చేసేటప్పటికి స్మెల్ వస్తుంది కదా, రైస్ అన్నాళ్ళు నీళ్ళల్లో ఉంటే స్మెల్ వస్తుంది కదా. ఫస్ట్ బౌల్లోది ఫౌల్ స్మెల్ అంటండి. అంటే ఎగ్ బ్రేక్ చేసి కింద పడేస్తే ఎలా వస్తుంది స్మెల్, అంతకన్నా దారుణమైన స్మెల్ వచ్చిందంట. సెకండ్ది కొంచెం పాడైపోయింది రైస్, కుళ్ళిపోయింది, కుళ్ళిపోయింది వచ్చేసింది. అంటే రిజెక్షన్ కదా, నీకు నువ్వంటే నాకు ఇష్టం లేదని ముఖం మీద చెప్పేయడం కదా. 3వది కంపారిటివ్గా పాడవకుండా ఒక రకమైన మంచి ఫ్రాగ్రెన్స్ రావడం మొదలుపెట్టిందంట. ఇది నిజమైన ఎక్స్పెరిమెంట్, ఏదో కథలా చెప్పినది కాదు. కాకపోతే పేరెంట్స్కి అర్థం అవ్వాలని కొంచెం సింప్లిఫైడ్గా చెప్పాను. ఈ రైస్ బౌల్ ఎక్స్పెరిమెంట్ మనందరం లైఫ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మాటే కదా, మాటలో ఏముంటుంది, గాల్లో కలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక మనిషి బిహేవియర్ మీద ఇంత ప్రభావం చూపిస్తుంది. అయితే పేరెంట్స్ ఇవి 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 మాట్లాడకూడదు అని మనం చెప్పలేము ఇప్పుడు. కానీ ఏం మాట్లాడకూడదో ఒక 4 విషయాలు అయితే చెప్పు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ స్పీకింగ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో, ఒక్కొక్క యాక్సెంట్లో, ఒక్కొక్క లాంగ్వేజ్లో, ఒక్కొక్క వర్డింగ్లో మాట్లాడుతూ ఉంటారు. బూతులు తిట్టే వాళ్ళు మనం ఏం చేయలేము, వాళ్ళ పిల్లల్ని ఎందుకు అన్నారో వాళ్ళే ఆలోచించుకోవాలి. జనరల్ పేరెంటింగ్లో ఒక 4-5 సెంటెన్సెస్ మాట్లాడకూడనివి ఉన్నాయండి, అవేంటో చూద్దాం. జనరల్గా మీరు చూస్తే పేరెంట్స్ ఎక్కువగా మాట్లాడేది, చాలా సెన్సిటివ్గా ఉన్నావు నువ్వు, అలా ఉండొద్దు ప్లీజ్ అనేది ఒక మాట మాట్లాడతారు. అంటే ఇప్పుడు చిన్న చిన్న ఆటలకి పిల్లలు ఏడ్చినా, చిన్న చిన్న ఆటలకి కోపం తెచ్చుకున్నా, ఊరికే చిన్న దెబ్బ తగిలినా కూడా దాన్ని బాగా సుకుమారంగా తీసేసుకున్న పేరెంట్స్ వాడే ఒక మెయిన్ లైన్ ఏంటంటే, స్టాప్ బీయింగ్ సో సెన్సిటివ్. అంత సెన్సిటివ్గా ఉండకు, లేకపోతే మగపిల్ల నువ్వేమో, నా ఆడపిల్లవేంటి, అలా గడుస్తున్నావు అన్నిట్లకిని, ఇలాంటి పదాలు వాడకూడదండి. ఆ వయసుకి ఆ మనిషికి అది పెద్దదై ఉండొచ్చు, బయట నుంచి మనకి చిన్నదై ఉండొచ్చు. ఇలా వెళ్తాము, చైర్ ఏదో గోరకు తగులుతుంది, మనం ఇలా దులుపుకుని వెళ్ళిపోతాము. అదే చిన్న బాబుకి తగిలితే వాడి స్కిన్ ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, అది కాదు ఎక్కువ పెయిన్, కూర్చుని బోర్మని ఏడ్చేస్తూ ఉంటాడు, కొంచెం అటెన్షన్ కోరుకుంటాడు. ఆ మాత్రం దానికి యూ కెనాట్ బి సెన్సిటివ్ లైక్ దిస్. అంటే ధైర్యంగా ఉండు అని చెప్పడం వేరు, సెన్సిటివ్గా ఉండకు అని చెప్పడం వేరు కదా. సో అలాంటి స్టేట్మెంట్ కానీ, డోంట్ బి ఎమోషనల్ ఆల్ ద టైమ్,
ఎందుకు ఊరికే డ్రామా క్వీన్ లాగా అన్నిట్లకి ఎమోషన్స్ పడుతూ ఉంటావు, సీరియల్ ఆర్టిస్ట్ లో బిహేవ్ చేస్తున్నావు తెలుసా నీకు అని ఇలాంటి పదాలు కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఫస్ట్ ఎక్కువగా వచ్చేసేది ఇదండి, స్టాప్ బీయింగ్ సో సెన్సిటివ్, ఎమోషనల్ అయిపోతున్నావు నువ్వు అన్నిట్లకి అంత ఎమోషనల్గా ఉండకూడదు అని చెప్పి నెగిటివ్ టెర్మినాలజీ ఎక్కువ వాడుతున్నారు. ఇంకొకటి బికాజ్ ఐ సెడ్ సో అనేది కూడా అసలు వాడకూడని పదం. అంటే ఏదైనా చెయ్యాలన్నప్పుడు ఎందుకు చెయ్యాలమ్మా అని పిల్లలు అడుగుతారు క్యూరియాసిటీతో దాని గురించి తెలుసుకోవడానికి. అప్పుడు తల్లిదండ్రులు మ్యాక్సిమంగా ఏం మాట్లాడుతున్నారు అంటే నేను చెప్పాను కాబట్టి నువ్వు అది చెయ్యాలంతే, నో రివర్స్ క్వశ్చన్స్ అని అక్కడికి జిప్పేసేస్తున్నారు. చెయ్యొచ్చా అలాగా, నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యి, నీకు అనవసరం అందులో ఏం డీటెయిల్ ఉందో, అది ఎంతవరకు పిల్లలు రిసీవ్ చేసుకోగలుగుతారు? ఇది బాగా ఎక్కువైపోతుందండి. అంటే వాళ్ళకి చెప్పాలి కదా, ఏంటో రీజన్ చెప్పాలి కదా వాళ్ళకి చేయడానికి. తర్వాత ఇంకా బాగా ఎక్కువగా వినపడేది ఏంటి అంటే వై కాంట్ యు బి లైక్, అంటే అలా ఎందుకుండవు నువ్వు, అలా ఎలాగా, ఒక్కొక్కళ్ళు ఒక రీతిలో పుట్టారు, ఒక్కొక్కళ్ళని ఒక క్లా పెంచాము, అలా ఎందుకు ఉండకూడదు అని వాళ్ళని ఎవరినో చూపించి ఎలా అడుగుతారు? వై కాంట్ యు బి సో మెచ్యూర్డ్, ఎందుకు నువ్వు మెచ్యూర్డ్గా ఉండవు, అలా ఎందుకు ఉండవు, ఇలా ఎందుకు ఉండవు అన్ని తెలుసుంటే వాళ్ళలాగే ఉండాలనుకుంటే ఏ వాళ్ళ ఇంట్లోనే పుడతాడు కదా, ఈ ఇంట్లో ఎందుకు పుడతాడు? కాబట్టి అలా ఎందుకు ఉండవు, ఇలా ఎందుకు ఉండవు, మెచ్యూర్డ్గా ఎందుకు ఉండవు, ఎందుకు ఉండవు కాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. జనరల్గా ఈ 3 లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ లైన్ బయటికి ఎక్కడికి షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, సినిమా థియేటర్స్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, పార్క్స్కి వెళ్ళినా, ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా, ఇఫ్ యు డోంట్ కమ్ ఐ విల్ లీవ్ యూ హియర్, వస్తే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమంటావా, ఆడికి భయం పట్టుకుంటుంది, వదిలేసి వెళ్ళిపోతారు, భయం పట్టుకోండి. అంటే ఇక్కడ ఇంత టైం ఉండాలి, ఇంత టైం మించి ఉండకూడదు అని చెప్పడం వేరు, ఇంకా చెయ్యి గట్టిగా ఈ వృష్టి పట్టేసుకుని వస్తావు వదిలేసి వెళ్ళిపోమంటావా అని గట్టిగా వాళ్ళని హింసించేయడం వేరు, భయపెట్టేస్తూ ఉంటారు. ఇలాంటివి సెంటెన్సెస్ వాడడం వల్ల ఆ రైస్ ఫస్ట్ సెకండ్ రైస్ బౌల్స్ ఉన్నాయి కదా, అలా పిల్లల లైఫ్ అలా అయిపోతుందండి. అందుకని చెప్పి పేరెంట్స్ కోపంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా పిల్లలు ఏమైనా ట్యాంట్రమ్స్లో ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వకుండా మనం వాడే పదాలని ఒక్కసారి గమనించుకోవడం మంచిది. ఆ గమనించే విచక్షణ లేనప్పుడు మౌనంగా ఉండడం మంచిది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.